అందరికీ సన్ ఆఫ్ ఇండియా సినిమా చూడడం జరిగింది. ఇప్పుడే సన్ ఆఫ్ ఇండియా సినిమా చాలా అంటే ఎమోషనల్గా ఉంది. ఈ టైంలో ప్రజెంట్ ఉన్న పాలిటిక్స్ గురించి కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ గురించి కానీ ఆ సినిమాలో బాగా చెప్పడం జరిగింది. డైరెక్టర్ గారు కానీ అండ్ మోహన్ బాబు గారు కానీ ఇది సింగిల్ చెప్పాలంటే సింగిల్ మాటలో చెప్పాలంటే మోహన్ బాబు గారు ఒక్కళ్ళే కనిపిస్తారు సినిమాలో, ఎవ్వరూ కనిపించరు. ఈ సినిమాకి హైలైట్ అదే అనమాట. క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నా కూడా 68 క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఎవరు కనిపించరు, ఓన్లీ మోహన్ బాబు గారు మాత్రమే. చాలా బాగుంది సినిమా. సన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే కూడా మోహన్ బాబు గారే చెప్పడం అది హైలైట్ అనమాట సినిమాకి. మోహన్ బాబు క్యారెక్టర్ గారు అని ఆయన ఒక ప్రెస్ ప్రింటర్. ఇక నేను సినిమా స్టోరీ చెప్పమంటే బాగోదు, అది మీరు చూసి తెలుసుకుంటే బాగుంటుంది. ఏంటండి మోహన్ బాబు గారు కమ్బ్యాక్ ఫిలిమా అని నేను చెప్పలేను, ఎందుకంటే మోహన్ బాబు గారికి ఒక రేంజ్ ఉంది. ఆల్రెడీ ఒక ఎప్పుడో ప్రూ అయిన హీరో ఆయన, ఇప్పుడు ఇప్పుడు హీరో కాదు, ఇప్పుడు ఏదో ఫస్ట్ డే సినిమా సినిమా కాదు ఆయనది. అంటే ఆయనకు తగ్గట్టు ఉందండి ప్రజెంట్, అండి ఇప్పుడు యూత్ లాగా లవ్ స్టోరీలు అవి కాదు కదా. సో ఈ మోహన్ బాబు గారికి తగ్గట్టే సినిమా ఉంది, చాలా బాగుంది. మీరు సినిమా చూసి తెలుసుకొని చెప్పండి, ఏది పడితే అది రాయకండి. రివ్యూస్ అయినా రివ్యూస్ ఎవరు చెప్తే ఇది ఇది బాగుంది అంటే అది సినిమా చూసి నాకు తెలుసుకోవడం బెటర్. నేను చెప్పానని కాదు, వేరే వాళ్ళు చెప్పారని కాదు, బెటర్. థ్యాంక్ యూ సో మచ్. దట్ నేను 3 ఇస్తాను బ్రో. థ్యాంక్ యూ. సూపర్ సూపర్ కంటెంట్ బాగుంది, సినిమా క్లైమాక్స్ బాగుంది, చూస్తే బాగుంటుంది.